ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సృష్టికర్తవైన మా గొప్ప దేవ, ఎన్నడూ మార్పు చెందిన దేవుడు, మారిని దేవుడు, యుగ యుగములు సజ్జుడుగా ఉన్నటువంటి తండ్రివి, మరి ఉదయ కాలుష్యంలో నీ ప్రజలముగా కలిసి కుటుంబంగా ప్రార్థించడానికి ఇచ్చిన సమాన్ బట్టి స్తోత్రాలు ప్రభా. లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి మమ్మను రక్షించడానికి నీ కుమారుని శిలువలో బలిగా అర్పించినందుకే స్తోత్రాలు. నీ కుమారుని రక్తములో మమ్మను కొని నీ ప్రజలుగా చేసుకున్నందుకే స్తోత్రాలు. నిన్ను సేవించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. అయోగ్యుడును, అల్పుడును, బలహీనుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో అభిషేకించి ప్రభాకుడిచ్చిన మా అందరికీ సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు మరి చూపించండి, దీవించండి. కావలసిన నీ మాటలు మాకు దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ సమయాన్ని నీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 109 పాడుకుంటాం. విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను, విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో నడవక నేను తప్పిపోతిని ఇలలో, నీ మాటలు నిర్లక్ష్యము చేసి నష్టపోతిని నేను. నీ మార్గములో నడవక నేను తప్పిపోతిని ఇలలో, నీ మాటలు నిర్లక్ష్యము చేసి నష్టపోతిని నేను. విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో నీతి సత్యము సమాధానము కలదు, నీ మాటలలో నిత్య జీవము ఆత్మానందము గలదు. నీ మార్గములో నీతి సత్యము సమాధానము కలదు, నీ మాటలలో నిత్య జీవం ఆత్మానందము కలదు. విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. నీ మార్గములో దీర్ఘాయు సుఖ జీవనము గలదు, నీ మాటలు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. నీ మార్గములో దీర్ఘాయు సుఖ జీవనము గలదు, నీ మాటలు ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. విందును ప్రభువా నీ మెల్లనే స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. ప్రార్థనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. మొదటి సమయల గ్రంథం 15వ అధ్యాయం, పేజ్ నంబర్ 235. మొదటి సమయల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం.
ఒకానొక దినమున సమయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపామయుడ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పాద సన్నిధానంలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థనకు కావాల్సిన మాటలు మాకు దయచేయండి. సౌలు జీవితం ద్వారా మేమేమి నేర్చుకోవాలన్నా, ఏమి కలిగి ఉండాలన్నా, ఏమి విడిచిపెట్టాలన్నా సరి చేసుకునడానికి నీ వాక్యం అనే అర్థంలో ప్రభువా నేను మేము కూడా సరి చేసుకునడానికి కృప దయచేయమని, అయోగ్యుడైన నన్ను అభిషేకించి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఉదయ కాలశములో సౌలు యొక్క జీవితాన్ని మనము ముందు ఉంచాలని దేవుడు ఇష్టపడినాడు. సౌలు ద్వారా కొన్ని మనము నేర్చుకోవాలి, కొన్ని మనము విడిచిపెట్టాలి. కాబట్టి సౌలును దేవుడు ప్రేమించినాడు. సౌలును దేవుడు మరి సమయాల ద్వారా అభిషేకించినట్లుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం మొదటి వచనంలో సమయాలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. కాబట్టి సమయాల ద్వారా సౌలును దేవుడు అభిషేకించినట్లుగా, రాజుగా అభిషేకించినట్లుగా మనం చూస్తుంటున్నాం. రాజుగా ఎందుకు అభిషేకించినంటే ఇశ్రాయేలును తన జనముల మీద రాజుగా ఉండి వారిని విడిపించటానికి, వారిని నడిపించటానికి, వారికి రాజుగా ఉండడానికి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని మరి సమయాల ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు. అయ్యా నీవు యెహోవా మాట వినడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని మాట సౌలు వింటాడని విశ్వాసముతో, నమ్మకముతో సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. అయితే దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. 3వ వచనంలోనూ చూస్తాము, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంచలనేమి, గర్దవములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. సౌలుకు దేవుడు ఆజ్ఞాపించినాడయా, నీవు అమాలేకీయులకు తనకున్నటువంటి పశువులను, గేదెలను అందరినీ నిర్మూలం చేయనన్నాడు. అయితే సౌలు దేవుడు చెప్పిన మాటలు చెవులారా విన్నాడు. కానీ చివరికి వచ్చిన తర్వాత దేవుని మాటకు నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తాము. 15వ అధ్యాయం 9వ వచనము సౌలు జనులను కూడి ఆగాగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేశాను. అన్నిటినీ దేవుడు నిర్మూలం చేయమని సౌలుతో చెప్తే సౌలు మంచి వాటిని పక్కకు పెట్టేసి పనికిరాని వాటిని, నీచమైన వాటిని నిర్మూలం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు చూచే దేవుడు. అయితే దేవుడు నిజముగా సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అనుసరించని వాడుగా, ఆజ్ఞను పక్కకు పెట్టిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఆజ్ఞకు విరోధముగా జీవించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకు దేవుడు సౌలును రాజుగా నియమించి సంతోషిద్దాం అనుకున్నాడు. కానీ సౌలు రాజును అభిషేకించిన తర్వాత సౌలు దేవుని మాటకు లోబడకపోవడం చూసి
దేవుడు ఎంతో దుఃఖించినట్లుగా పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తాం. 11వ వచనములో మొదటి సమయాలు 15వ అధ్యాయం 11వ వచనములో సౌలు నన్ను అనుసరింపక వెనదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనక అతనిని రాజుగారు నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చూశారా, దేవుడు సౌలును రాజుగా నియమించి తన మాటను వింటాడేమో, తనకు మహిమ తెస్తాడేమో, తనకు సంతోషపరుస్తాడేమో అని దేవుడు ఎంతో ఇష్టపడినాడు. కానీ చివరికి దేవుని మాటనే పక్కకు పెట్టేసి రాజుగా నియమించినందుకై ఆ నియమించినటువంటి దేవుణ్ణి దుఃఖపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ దేవుడే పశ్చాత్తాపపడినాడు. అయ్యో, ఉట్టిగానైనా ఈ సౌలును రాజుగా నియమించినాను, నా మాట వింటాడనుకున్నాడు, కానీ నా మాట వినలేదు. కనుక ఈ ఉదయకాలశ్యంలో సౌలు ద్వారా మనం ఒక చక్కటి పాఠం నేర్చుకుంటున్నాం. దేవుడు నిన్ను నన్ను కూడా లోకము నుండి పిలిచి తన బిడ్డలుగా ముద్రించుకున్నాడు. మనకు ఒక కుటుంబం ఇచ్చినాడు. కుటుంబంలో ఒక మరి నాయకునిగా లేకుంటే తండ్రిగా యజమానిగా మనలను నియమించినాడు. అయితే మన కుటుంబాన్ని దేవుని మాట ప్రకారం వారిని నడిపించాలని, దేవుని మార్గంలో నడిపించాలని, ఉదయం లేవగానే దేవుని మాట విని దేవుని మాటను అనుసరించి మన కుటుంబాన్ని మనము నడిపించాలని మనకు కుటుంబంలో తల్లిగా తండ్రిగా మనలను దేవుడు నియమించినాడు. తల్లికి తండ్రిగా ప్రతిరోజు దేవుని మాట వింటున్నావా? దేవుడు చెప్పినట్లుగా నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? లేకుంటే దేవుడు మాట పక్కకు పెట్టేసి నీ మాట నీ ఆలోచన ప్రకారం నడిపిస్తూ కుటుంబాన్ని నరకానికి నడిపిస్తున్నావా? కనుక ఉదయ కాలశ్రమలో సౌలు వలె ఉండకుండా జాగ్రత్త పడదాం. దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడు కదండి, కుటుంబానికి యజమానుగా యజమానురాలుగా ఉంచినాడు. ఎందుకంటే దేవుని మాట విని దేవుని స్వరాన్ని విని ఆయన మార్గంలో మనము నడవాలా, మన బిడ్డలను కూడా నడిపించాలా. వింటున్నామా దేవుని మాట? ఉదయం పాట పాడినా, విందును ప్రభువా నీ మెల్లని స్వరము, నడుతును ప్రభువా నీ మార్గములో నేను. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈ దినం నుంచి నీ మాటలు వింటా, నీ స్వరాన్ని వింటా, నీ మార్గములో నేను నడుస్తా, నా కుటుంబాన్ని నడిపిస్తా. సౌలు తప్పిపోయినాడు. సౌలును రాజుగా నియమించినందుకే మీరు హృదయంలో పశ్చాత్తాపడినా. ఆది కాండం 6లో చూస్తాం, నరులను చూసినప్పుడు హృదయంలో నొచ్చుకున్నాడు. కాబట్టి ఉదయకాలంలో నిన్ను నన్ను మన కుటుంబాన్ని చూస్తున్నాడు. కుటుంబానికి యజమానుగా తల్లిదండ్రులకు ఉంచినాను. తల్లిదండ్రులుగా మీరు దేవుని స్వరాన్ని వింటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే నా వాక్యమును శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొని నడుస్తూ మీ పిల్లలను నడిపించండి. కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడి దేవుని మార్గములో మన కుటుంబాలను నడిపించే కుటుంబ యజమానులుగా ఉండాలని దేవుడు మనకు ఒక తండ్రిగా ఉంచిన, ఒక తల్లిగా ఉంచిన. కాబట్టి సౌలు వలె మనం ఉండకుండా, దేవునికి దుఃఖపరిచేవారంగా ఉండకుండా, దేవుని నామానికి మన కుటుంబం చూసినప్పుడు అవమానకరంగా ఉండకుండా, దేవునికి మన ద్వారా మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఉదయం లేచి దేవుని మాట వినేవాలి, దేవుని మార్గంలో నడవాలి. గత దినాల్లో చూసినాము, హన్నా స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని స్వరంలో ప్రార్థించి దేవుని స్వరం వింటూ తన కుమారుని దేవుని మార్గంలో నడిపించి దేవునికి ఇష్టమైన కుటుంబంగా, దేవునికి మహిమ తెచ్చే కుటుంబం వారు జీవించగలిగినారు. కనుక సౌలును రాజుగా నియమించినందుకై దేవుడు హృదయంలో పశ్చాత్తాపడినాడు. తర్వాత ఇక్కడ రండి, 22వ వచనం 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టెలను క్రొవ్వును అర్పించుట కంటే మాట వినిటయు శ్రేష్టము. బలులు ముఖ్యము కాదు, నీ అర్పణ ముఖ్యము కాదు, కానీ దేవుడు అంటున్నాడు దేవుని మాట వినాల. సమూయేలు సౌలుతో హెచ్చరిస్తున్నాడు, నీవు దేవుని మాట వినలేదు, నీ బలులు అర్పించుట కంటే కూడా దేవుని మాట వినడం శ్రేష్టం కదండి. కనుక ఉదయకాలశ్యంలో ప్రభువా నీ మాట వింటాను, మనుషుల మాట కాదు,
బంధుల మాట, స్నేహితుల మాట, ఇరుగు పొరుగు వారి మాటలు, అందులో జీవము లేదు. దేవుని మాట విందాం, దేవుని స్వరం విందాం, దేవుని మార్గంలో మనం నడుస్తూ మన కుటుంబాలని నడిపించే వారం ఉండాలి. అదే శ్రేష్టమైనటువంటి జీవితం. ఆ తర్వాత మూడో తలంపుగా చూసుకుంటాం, 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఆయన పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట, మాయ విగ్రహంలో గృహంలో దేవతలు పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూశారా, దేవుని ఆజ్ఞను నీవు విసర్జించినావు కాబట్టి దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడు. ఉదయకాలస్యంలో పరీక్షించుకుందాం, నీకు దేవుడు నీ కుటుంబానికి తండ్రిగా తల్లిగా నియమించినాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను విని దాన్ని గైకొని నీవు నడుస్తూ నీ కుటుంబాన్ని నీ పిల్లలకు నడిపించాలని. అయితే సౌలు దేవుని ఆజ్ఞను విన్నారు కానీ దాన్ని అనుసరించి నడవలేదు, ఆజ్ఞను విసర్జించినాడు. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే విసర్జించినాడో దేవుడు సౌలును విసర్జించినాడు. భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కూడా నీవు నేను కూడా వెళ్ళకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభా, ఈ దినం నుంచి నీ ఆజ్ఞను నేను విసర్జించను, నీ ఆజ్ఞను నేను అనుసరించి నడుస్తాను. ప్రతి దినము నీ ఆజ్ఞను నేను గైకొని నేను అనుసరించి నడవడానికి నాకు సహాయం దయచేయి, నా కుటుంబానికి కూడా సహాయం దయచేయి. తద్వారా దేవుణ్ణి సంతోషపరిచే కుటుంబాలుగా నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆజ్ఞలు విసర్జించినాడో దేవుడు ఆయనను విసర్జించినాడు. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞను విసర్జిస్తే మనలను విసర్జిస్తాడు, మన కుటుంబాన్ని విసర్జిస్తాడు. మన కుటుంబంలో ఇక నరకమే చూస్తాం. ఎంత తిన్నా, ఎంత సంపాదించినా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దేవుడే ఉండడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, దేవుని ఆజ్ఞలకు అనుసరించి నడుస్తావో, దేవుడు నీతో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు. కాబట్టి దేవుని ఆజ్ఞని విసర్జిస్తే, ఏం జరిగింది సౌలు జీవితంలో? దేవుని ఆజ్ఞను విసర్జించడం ద్వారా దేవుడు లేడిప్పుడు. ఎవరున్నారంట? 16వ అధ్యాయం 1 సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచి పోయెను, అతడు శేరదీరి వాగాయను. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను విసర్జించినాడు, దేవుని మాటను ప్రక్కకు పెట్టినాడు, దేవుని అంటే భయం లేకుండా ఉన్నాడు, దేవుడు లేడు ఆయనలో. ఇప్పుడు ఎవరు వచ్చారు? అపవాది దురాత్మ వచ్చి నెమ్మది లేకుండా చేసింది, సమాధానం లేకుండా చేసింది. అప్పుడు దావీదు వచ్చి దేవుని ఆత్మతరింపబడిన వాడు పాటలు వాయిస్తుంటే దురాత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచిన వాడు, దేవుని భయం కలిగినటువంటి వాడు, సౌలును సౌలు విషచూపు చూపి సౌలు దావీదును చంపాలని వెంబడించినప్పుడు కూడా దావీదు ప్రేమించి క్షమించి తనను ముట్టకుండా దేవునికి భయపడి దేవుని మార్గంలో నడుస్తూ వచ్చినాడు. అందుకొరికే సౌలు నిజముగా దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి దేవుని ఆజ్ఞను విసర్జించడం ద్వారా దేవుడు ఆయనను విసర్జించినాడు. దురాత్మ వచ్చి నెమ్మది లేకుండా చేసింది. నీవు నేను కూడా దేవుని ఆజ్ఞను విననట్లయితే దురాత్మ మన హృదయంలో ప్రవేశించి మన గృహంలో ప్రవేశించి మనకు మన కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తాం. కారణం నీవు నేనే. కాబట్టి సరి చేసుకుందాం. ప్రభు సౌలు వలె నీ ఆజ్ఞను విసర్జించకుండా నీకు లోబడి ఉంటాం, నీ ఆజ్ఞను గైకొని నడుస్తాం, మేము నడుస్తాం, మా బిడ్డలను కూడా నడిపిస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో నిజముగా మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ చేస్తాం. కనుక ఇప్పుడు దావీదు ద్వారా తాను చక్కటి పాఠము నేర్చుకుంటూ వచ్చినాడు. దావీదు మీద అసూయ పడినప్పటికీ కూడా దావీదు ఏమాత్రము తనను ఎదిరించకుండా తన మీద సనగకుండా దేవునికి అప్పజెప్తూ వచ్చినాడు. అయితే దావీదు ఒక చక్కటి మాట అంటున్నాడు. 24వ అధ్యాయం 14లో ఇశ్రాయేలు రాజు యవనిని పట్టుకున్నాక బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏపాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా మిన్నల్ని కదా యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. కాబట్టి
సౌలురాజు ఎవరిని తరుముతున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటివాణ్ణి, చచ్చిన కుక్క ఎదురు తిరగగలదా, కాబట్టి నేను అలాంటి వాణ్ణి, నేను అన్నిటికీ చచ్చినాను, కాబట్టి నేను ప్రభుకి అప్పచెప్పినాను, పగ తీర్చడం ఈ పని కాదు, పగ దేవునికి అప్పచెప్పినాడు, కాబట్టి దేవుడే చూసుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని భయము కలిగి జీవిస్తున్నాడు, నిజముగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉండడం సౌలు చూస్తాడు. అదే అధ్యాయం 24:16 మనం చూస్తాం, దావీదు ఈ మాట సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకులు నీదేనా అని బిగ్గరగా ఏడ్చాను. సౌలు ఇప్పుడు ఏడుస్తున్నాడు, దావీదు మాట్లాడుతుంటే ఆ మాటలు విని సౌలు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా కుటుంబంలో భర్త ఒకసారి కుటుంబానికి వ్యతిరేకంగా దేవుని ఆత్మ లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు భార్యలు దేవుని ఆత్మతో నింపబడి దావీదు వలె దేవునికి వారు అప్పచెప్పుకున్నప్పుడు దేవుడే వారి భర్తల జీవితాలు మారుస్తాడు, వాళ్ళు కన్నీళ్లు గారుస్తారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను దేవుడు నా ఇంటికి నన్ను యజమానిగా ఉంచినాడు, కానీ అసూయ పగ ఈర్ష ద్వారా నెమ్మది లేక సమాధానం లేక దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించినాను. నిజంగా నా భార్య పిల్లల ద్వారా నేను ఒక పాఠం నేర్చుకోవాలి. దావీదు ద్వారా సౌలు పాఠం నేర్చుకున్నాడు, ఏడుస్తూ వచ్చినాడు, అయ్యా అపకారం చేసినటువంటి నాకు నీవు మహోపకారిగా చేసినావు, నిజముగా నీవు ధన్యుడు, నేను దౌభాగ్యుడను, నేను నీచుడనని తాను తాను పరీక్షించుకున్నాడు. కాబట్టి ఉదయ కాలశ్రమలో దేవుని ఆత్మతో నింపబడి దావీదు వలె నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి మనము మాట్లాడుతుంటామో ఎదుటివారు భయపడతారు, ఎదుటివారు సిగ్గుపడతారు, ఎదుటివారు ఒకరోజు కన్నీళ్లు గారుస్తారు, పశ్చాత్తాపడతారు. కాబట్టి ఈ రాత్రి ఉదయ కాలశ్రమలో నీవు నేను కూడా దావీదు వలె ఉండకుండా సౌలు వలె ఉండకుండా దావీదు లాంటి దేవుని ఆత్మతో నింపబడిన వారు ఉండాలి. దేవుడు మన ఇంటికి యజమానిగా ఉంచినాడు, తల్లిగా తండ్రిగా అన్నగా ఉంచినాడు, కాబట్టి దాన్ని మనము కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ఆజ్ఞను అనుసరించి నడవడం ద్వారా, దేవుని మాటలు వినడం ద్వారా మాత్రమే మనము దేవుని మార్గములు నడిచి దేవునికి మహిమ తీయగలం, దేవుని సంతోషపరచగలం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపామయడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఉదయ కాలశ్రమలో ప్రభా సౌలు యొక్క జీవితాన్ని, దావీదు జీవితాన్ని మా ముందుంచుతారు. సౌలును రాజుగా చేసినారు, కానీ తాను నీ మాటకు లోబడలేదు, నీ ఆజ్ఞకు లోబడలేదు, నిన్ను విసర్జించిన వాడుగా ఉన్నాడు, తన్ను కూడా మీరు విసర్జించిన ఆ విధంగా ప్రభువా మిమ్మల్ని విసర్జించకుండా నీ మాటకు లోబడుతూ నీ ఆజ్ఞను గైకొనుచు నీకు ఇష్టలముగా జీవించడానికి శుభదాయిచ్చే దావీదు వల్ల దేవుని ఆత్మను కలిగి లోకములో అనేకులను నీ మార్గంలో నడిపించేవారంగా మాదిరికరమైన సాక్ష్యము కలిగి ఉండటానికి నాకు మాకు కూడా సహాయపడుతున్నామని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాస్ కూడిచున నిబిడలకు లోకమంచి చదివిన సకల పరిశుద్ధులు ఇప్పుడును సదాకాలం తోడైండునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.